ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న క్యాంటీన్ మళ్ళీ పెడుతున్నారు కదా, పెట్టాలిగా. పెడితే నలుగురు అన్నం తింటారు, బాగుపడతారు. పేట పారం వాళ్ళందరూ, హోటల్ వాళ్ళందరూ, కుట్ల వాళ్ళందరూ మొత్తం తింటారు. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ప్రభుత్వంలో మరి సచివాలయాలకు బదులు అన్న క్యాంటీన్ బదులు సచివాలయాలు పెట్టారు కదా, పెట్టారు. ఆయనకి తగిలింది ఆయన పెట్టాడు, ఈయనకి తగిలింది ఈయన పెట్టాడు. ఈయన కూడా పెట్టాడుగా బోయిన, వాళ్ళ తమ్ముడు ఈయన పెట్టాడుగా మంత్రి గారు, ఆయన పెట్టాడుగా. తీసేసినా కూడా రెండు మంది పెట్టాడుగా. 5 రూపాయలకే అన్నం పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కడుపు నిండుతుంది, కడుపు నిండుతుంది. ఈయన వచ్చినా కొద్దిగా అన్నం తింటారు జనాభా. మరి ఇదే భోజనం బయట చేయాలంటే ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు 5 రూపాయలతో పోతుంది, కడుపు నిండిపోద్ది. ఆయిగారు చెబండి వాళ్ళు, ఆటో వాళ్ళు, ఆఫీసులో వాళ్ళు అందరూ తింటారు. మొత్తం జలీల్ ఖాన్ రూమ్లో వాళ్ళందరూ మొత్తం తింటారు. పెద్ద పెద్దోళ్ళు కూడా తినేస్తారు. ఆకలి మంటకి ఏదేంటి 5 రూపాయలు? 5 రూపాయలకి టిఫిన్ వస్తుందా? 5 రూపాయలకి అన్నం వస్తుందా? ఆయన మహానుభావు కాబట్టి పెడతాం. కొత్తగా ఇప్పుడు అన్న క్యాంటీన్లో పోయిన ప్రభుత్వంలో మూవ్ చేస్తారు, ఇప్పుడు పెడతారు, పెడతారు, మళ్ళీ పెడతారు, పెద్దలు బతుకుతారు. ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండేది, నీ పెళ్లి సెట్ అయింది, పెళ్లి కూతురు పెళ్లి తరపు మందు వస్తారు షాపింగ్కి కొనుక్కుంటారు. వాళ్ళ 10 మంది వచ్చారు, హోటల్కి వెళ్తే ఎంత అయింది? 2,000 అయితే. 15 ఎంత? 50 రూపాయలతో కడుపునే తినేసి షాపింగ్ చేసిన వెళ్ళేవాళ్ళు 5 ఏళ్ళ క్రితం. ఇది ప్రతి వాస నిజం. ఎవరైనా అడగండి, ఇక్కడ ఎవరైనా అడగండి. ఇవ తర్వాత ఎంత 5 ఏళ్ళు ఎంత అయింది? మళ్ళీ అదే రోజు మళ్ళీ వస్తాయి గ్యారంటీ. మరి 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కదా, మీ అభిప్రాయం? అది మంచి పని, చాలా మంచి పని. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు 5 రూపాయలతో ఇలా షాపింగ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు పెళ్లి పెరుగుతున్నాడు, పెళ్లి తిన అలా వచ్చి 3,000-4,000 పోయింది. ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు వెళ్ళిపోతా, కడుపుని తిన్నారు కొనుక్కుంటారు, కావాల్సిన కొనుకుంటారు ఎదుర్కొంటారు. మరి ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ తీసేసి సచివాలయాలు కట్టారు ఆ ప్లేస్లో, మళ్ళీ ఇప్పుడు సచివాలయాలు తీసేసి అన్న క్యాంటీన్లు కట్టే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఏమంటే మార్చేస్తారు ఇక, దేనికి పోయినా ఎందుకు ఉపయోగపడి ఏం చేస్తారా చెప్పు? ఉపయోగపడి చేస్తారు కదా, అదే పని చేస్తారు. మరి బయట అన్నం తినాలంటే 150 రూపాయలు అలా అవుతుంది. అవును, 5 రూపాయలు చెప్తున్నాం కదా తమ్ముడు. రిక్షా చుక్కేవాళ్ళు కానీ, ఆటోలతో కానీ, నాలుగు పెదాలు కానీ ఒక్కోసారి నా బోని కొట్టలేదు, నువ్వు వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి తినేసేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి 130 రూపాయలు పెట్టాలి, ఏది బెటర్ చెప్పు. మరి మళ్ళీ అన్న క్యాంటీన్లో రీఓపెనింగ్ అవ్వబోతుందా, ఎలా ఉంటుంది అంటారు? దీనిపైన మీ అభిప్రాయం? మంచిదేనండి, మంచిదే. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, బయట చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? కనీసం 50 రూపాయలు లేదా ఇవ్వదు కదా. మరి అలాంటిది అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే పెడుతున్నారు? అవునా, మంచిదే అంటున్నా, ఆహ్వానించదగింది అది. మళ్ళీ అన్న క్యాంటీన్లో రీఓపెనింగ్ అవ్వబోతున్నాయి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదండి, పెద్దలకు పెద్దలు లాంటి మాలా బోర్డు రోడ్డులకి మంచిదేగా. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎలా ఉండిపోతుందంట? బాగుంటుందండి. సుమారుగా ఇప్పుడు బయట భోజనం చేయాలంటే మనకి ఎంత అవుతుంది? బయట భోజనం చేయాలంటే 130 రూపాయలు 110 రూపాయలు అవుతుంది. మరి అలాంటిది అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం తీసుకొస్తున్నారు, బాగుంటుందండి. సరే, అన్న క్యాంటీన్లో మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదండి, పేదవాడు ఎలా పోతాడు? రిక్షా తొక్కిన వాళ్ళు, బళ్ళు లాక్కున్న వాళ్ళు, ముఠా పని చేసిన వాళ్ళు 5 రూపాయలు భోజనం చేస్తారు, ఆనందంగా తింటున్నారు. ఇప్పుడు అది లేకుండా చేశాడు అన్న క్యాంటీన్ చేస్తే చాలామందికి అన్నం పెట్టిన వాడు అవుతాడండి. మరి ఇప్పుడు అదే 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెట్టొచ్చండి, అది ప్రజలు తలో ఒక పావులు వేసుకొని 10 మందికి అన్నదానం పెట్టేవాడు మంచివాడు. ఒకడు గురించే కాదు కదా, 10 మందికి పావులు వేసుకొని 10 మందికి భోజనం పెడుతున్నారు, అది నాయకత్వం ఇది. ఎందుకంటే ప్రజల్లో అన్నదానం చేసేట 5 రూపాయలు భోజనం వస్తుందంటే దానికి ఎవరైనా ఆనందంగా తింటారు. 5 రూపాయలు టిఫిన్ పెడతారంటే ఆనందంగా తింటారు కదండి. మరి ఇదే భోజనం బయట చేయాలంటే ఎంత అవుతుంది? 70-80 రూపాయలు అవుద్ది, 120 ఫుల్ భోజనం. ఇంక టిఫిన్ చేయాలంటే 40-50 రూపాయలు అవుద్ది. ఒక మనిషి 2 ఇడ్లీ ఒక గారి తినాలంటే 40-50 రూపాయలు అవుద్ది. తినలేం కదా డబ్బులు పెట్టుకొని. మళ్ళీ ఏపీలో అన్న క్యాంటీన్లో మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి కార్యక్రమం అది, ఎందుకంటే 5 రూపాయలు భోజనం
అన్నకాంటే టిఫిన్ కూడా 20 రూపాయలకి చాలా అందుబాటులో వస్తుంది. ప్రతి పేదవాళ్ళు తింటారు, అది అది మంచి కార్యక్రమం. అది అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? 5 రూపాయలకి భోజనం పెట్టడంపై మీ అభిప్రాయం? పర్వాలేదు, మంచి అభిప్రాయం. అది బయట మనం ఒకవేళ భోజనం చేయాలంటే ఎంత తీసుకుంటారు? బయట భోజనం చేయాలంటే 70 రూపాయలు 100 రూపాయలు ఉంది మినిమం. మామూలు సాధారణ వాటర్ తినాలంటేనే 70 రూపాయలు ఉంది. అలాంటిది మరి తెలుగుదేశం పార్టీ 5 రూపాయలకే వేస్తుంది బాగా కడిపినప్పుడు మంచి పత్తి. అది గతంలో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్లేస్లో సచివాలయాలు కట్టారు, మరి ఇప్పుడు ఆ సచివాలయాల ప్లేస్లో మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ అయ్యే మొదలు చేస్తారు, మళ్ళీ అదే మొదలు చేస్తారు. మళ్ళీ అన్నా క్యాంటీన్లో రీఓపెనింగ్ అవ్వబోతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అభిప్రాయం ఉంది, చాలా మంచి అభిప్రాయం. ఎందుకంటే చాలామంది నిరుపేద తినడానికి కానీ అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కువ ఇది కానీ అన్నీ తినడానికి బాగుంటుంది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అవునండి, ఆపుకి వచ్చి గుమాస్తాది కానీ ఏదైనా పొరుగు నుండి వచ్చిన ఆపాదిస్తుంది కానీ యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 100 రూపాయలు 150 రూపాయలు వాటర్ తినే సోమత ఆకలితో ఏదో చాలామంది ఉన్నారు. మరి బయట తినాలంటే మీరే చెప్తున్నారు 100-150 రూపాయలు అవుతుందని, మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి భోజనం అనుకున్నాను. అంతకుముందు ఆయన చేసినప్పుడు కూడా నాణ్యమైన భోజనం అని ఇచ్చారు, నాణ్యమైన సరే ఇదే పెట్టారు, ఇప్పుడు అలాగే పెడతారని ఆశిస్తున్నారు. మరి ఇదే అన్నా క్యాంటీన్ బదులు వైసీపీ ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పాటు చేశారు, ఈ సచివాలయ బదులుగా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఉందంటారు. సచివాలయం ఓపెన్ చేసి ఎవరికి ఉపయోగపడుతున్నాయండి చెప్పండి? ఎవరు సచివాలయానికి వెళ్తే ఎవరి పనులు అవుతున్నాయి? అక్కడ ఎవరికైనా ఏదైనా పనులు అవుతున్నాయా? లేదు, వాలంటీర్ అని వస్తున్నారు ఎదమట, వాలంటీర్ చేసుకుంటున్నారు ఎదమట పని. మరి ఇంకా సచివాలయం దేనికి మీకు? అటు బదు అన్నా క్యాంటీన్ పెడితే చాలామంది యూజ్ఫుల్ అవుతుందిగా. ఎదుమోదికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు, మరి వాటిని అమలు చేసే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అమలు చేశాడండి ఒకటి చెప్పమనండి. ఏ పథకాలు అమలు చేశాడు? ఎంతమందికి వచ్చినాయి పథకాలు అమలు చేసాము అన్నారు. ఎంతమందికి వచ్చినాయి? ఏదో 4 రూపాయలు 4 గురికి 4 డబ్బులు ఇచ్చామంటే పథకాలు అమలు అయిపోయినట్టు కదా. సంక్షేమం కావాలి, రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుంటేనే కదా సంక్షేమ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన డబ్బులు పంచుతానన్నా లేదండి, సంక్షేమం తీసుకొస్తానన్నాడు. నెలకి లేడీస్కి 1500 అన్నాడు, దానికి చిన్న క్యాలిటీ చెప్తాం, 1500 చెప్పిన ఇస్తానన్నాడు. ఈ 1500 వాళ్ళు క్యాష్ ఇవ్వడు, 10 మందిని గ్రూప్గా చేసి ఏదో చిన్న కుటుంబం పరిశ్రమ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి సంక్షేమం వచ్చినట్టే కానీ ఉద్యోగాలు వస్తాయిగా. అమ్మ ఒడి అన్నాడు, అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడుగా గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేస్తాడు. చాలా చదువుకోలేని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు, వేలకు వేల డొనేషన్ కట్టి ఇచ్చేసేకండ. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పారు కదా, అవునండి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటే ఇవ్వచ్చండి. ఎంతోమంది ఉద్యోగస్తుడికి తీసేసి లేని పేద పెద్దకి ఇస్తే అది మంచిదేగా. మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్న ఆల్రెడీ 4 రాష్ట్రాల్లో అమలు అవుతుంది, మన రాష్ట్రంలో అమలు అవ్వడం పెద్ద కొత్త ఏం కాదు.